మనం మొన్న షోరూమ్కి వెళ్ళాం కదా, షోరూమ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి చూసుకుంటే మనకి వెనక మాలది లెఫ్ట్ సైడ్ టైర్ అయితే పంచర్ అయిపోయి ఉంది, అంటే గాలి తగ్గిపోయి ఉంది. నేను టైర్ అంతా చెక్ చేశాను, ఎందుకంటే మనది ట్యూబ్లెస్ టైరు. ప్రస్తుతానికి ఇప్పుడు బండికి ఉన్న 4 టైర్లు కూడా ట్యూబ్లెస్ టైర్లే. ఈ ట్యూబ్లెస్ టైర్కి ఎక్కడైనా చిన్న మేక ఉంటుంది కదా అని సరే మొత్తం ఎత్తికాను, అసలు నాకు అది ఎక్కడా కనిపించలేదు. సరే ఎలాగోలా మా ఇంటి దగ్గర ఒక చిన్న గాలి పంపు ఉంటే దాంతో నేనే గాలి ఫిల్ చేసుకుని మా ఊరు పక్కన ఒక పెద్ద టైర్ షాప్ ఉంటే అక్కడికి వచ్చాను. అక్కడ దగ్గరికి వచ్చి రాగానే ఇలా టైర్ గాలి తగ్గిపోయిందని చెప్పేసి ఆయనతో చెప్పాను. అంతే ఆయన అదిగో మేక అక్కడే ఉంది కదా, దానివల్లనే తగ్గిపోయి ఉంటుందని చెప్పేసి వెంటనే చెప్పేశాడు. అసలు నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నేను అంతసేపు ఎత్తికినా నాకు ఎక్కడా కనిపించలేదు మీ దగ్గరికి వచ్చి రాగానే కనిపించిందని. బహుశా అది టైర్ కింద మనకు ఉండొచ్చు, అంటే మనకి ఎక్కడైతే టైర్ బేస్ అయిద్దో అంటే ఆ ప్లేస్లో ఉండి ఉండొచ్చు, అందుకని అదైతే మనకు కనిపించలేదు. ప్రస్తుతానికి మేక్ అయితే చాలా చిన్నగానే ఉంది, ఆ లోపల రావట్లేదు. ఆ మేక్ సైజ్ చూస్తే అసలు అది ఎలా దూరిందో ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. అయితే అది అక్కడ బటన్ మీద గుచ్చుకోలేదు, బటన్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్లోంచి వెళ్ళిపోయింది, అందుకని మనకైతే అది గుచ్చుకుంది. ప్రస్తుతానికి అక్కడ నుంచి ఎయిర్ వస్తుందా రావట్లేదా అని చెప్పేసి ఈయన చెక్ చేస్తున్నాడు. అదైతే ఎయిర్ వస్తుంది, లోపల నుంచి లైట్గా లీక్ అవుతుంది, ఎందుకంటే ఈ మెథడ్ ద్వారాగా వాళ్ళు ఎయిర్ వస్తుందా బయటికి రావట్లేదా అనేది చూసుకుంటారు. దాదాపు ట్యూబ్లెస్ టైర్సే బాగుంటాయి, అందుకని నేనైతే ట్యూబ్లెస్ టైర్సే సజెషన్ చేస్తాను. ఎవరైనా వాడినా కానీ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వాడుకోండి, ఎందుకంటే ఈ టైర్స్ బాగుంటాయి, అంత హీట్ ఎక్కినా కానీ వెంటనే కూల్ అయిపోతాయి, అండ్ రోడ్ రన్నింగ్ కూడా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆ హోల్లోకి ఇలా తోసేసిన తర్వాత దాన్ని కొంచెం వెడల్పు కావడానికి బోర్లాగా చేస్తారు, అంటే అయిన పంచర్ని కొంచెం పెద్దది చేస్తారు. ఆ రకంగా అసలు ఎప్పుడు చేయని మాకండి, ఎప్పుడైనా సరే కొంచెం కష్టమైన ఆ హోల్ ఎలా అయితే ఉందో ఆ హోల్లోనే కొంచెం కష్టమైనా సరే ఎక్కించడానికి ట్రై చేయమని చెప్పండి. చాలామంది వాళ్ళ పని సులువైపోతుంది కదా అని చెప్పేసి దాన్ని కొంచెం ముందుకు వెనక్కి లాగి అది కొంచెం వెడల్పు చేసేసి దాంట్లో ఈజీగా తోసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను ఆయనకు కూడా చెప్పాను, ఆయన కూడా అలా చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఎంత టైట్గా వెళ్ళినా సరే కొంచెం ఇబ్బంది అయినా సరే ఈ రకంగా టైట్గా ఉంటేనే మనకి గాలి కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చూడండి అసలు ఆయన ఎంత కష్టపడుతున్నారో అది తోయడానికి. అసలు చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది ట్యూబ్లెస్ టైర్స్కి. అదే ట్యూబ్ టైర్కి అయితే ఇట్ట కాదు, టైర్ అంతా ఓడదీసిన తర్వాత మనం పంచర్ అయితే వేసుకోవాలి, మళ్ళీ టైర్ తగిలించుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది మనకి. ఇక్కడైతే ఆ ప్రాసెస్ ఏమి లేదు, డైరెక్ట్గా మనం టైర్ ఉన్న దగ్గర నుంచే అలా పంచర్ అయితే వేసేసుకోవచ్చు ట్యూబ్లెస్ అయితే. వెళ్ళిందా? వెళ్ళిందా? కొంచెం బొక్క పెద్ద చేయాల్సింది కదా. ఇదిగో ఇదే ఆ మేకు చూడండి అసలు ఎంత ఉందో. ఇది ఒక అంగళం, అంగళం కూడా లేదు, అరంగళం ఉంటుందేమో, ఆరంగళం ఉంది. మనకి టైర్ని అయితే పంచర్ చేసింది ఇది, అంటే ట్యూబ్లెస్ కాబట్టి ఇలా ఈజీగా వేసేసాము. ఇదిగోండి పంచర్ అయితే ఈ రకంగా వేసాము. కొంచెం బయటకు వచ్చిన రన్నింగ్లో అదే ఊడిపోద్ది, అది పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఇప్పుడు దాని నుంచి గాలి లీక్ అవుతుందా లేదా అని ఆయన 140 ఎయిర్ ప్రెజర్ అయితే పెట్టారు టైర్లో, అలా పెడితేనే మనకి టైర్ నుంచి ఏమైనా గాలి లీక్ అవుతుందా ఏంటి అనేది తెలిసిద్దంట. ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.